హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏమిటంటే గ్రామ సచివాలయ ఎగ్జామ్కి ఈస్ట్ గోదావరి జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో ఎంతమంది అప్లై చేశారు ఒక్కో పోస్ట్కు ఎంతమంది పోటీ పడుతున్నారు కేటగిరీల వారీగా చూసుకుందాం ఫ్రెండ్స్ కేటగిరీ వన్ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ ఫైవ్ మహిళా పోలీస్ మహిళా శిశు సంక్షేమ సహాయకులు వార్డు పరిపాలనా కార్యదర్శి ఈ కేటగిరీ వన్ లో పోస్టులు ఇవి ఉన్నాయి మొత్తం పోస్టుల సంఖ్య అయితే మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు పోటీ పడుతున్న అభ్యర్థులు లక్ష ఇరవై నాలుగు వేల ఏడు వందల తొంభై ఆరు మంది ఒక్కో పోస్ట్ కు పోటీ చూసుకున్నట్లయితే ముప్పై మూడు మంది వన్ ఇస్ టూ థర్టీ త్రీ ఒక్కో పోస్ట్ కి ముప్పై మూడు మంది పోటీ పడుతున్నారు దీనికి అయితే ఎగ్జామ్ డేటు సెప్టెంబర్ ఒకటి రెండు వేల పంతొమ్మిది కేటగిరీ టూ ఏ ఇందులో ఉద్యోగాలు చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ వార్డు సౌకర్యాల కల్పన కార్యదర్శి గ్రేడ్ టూ మొత్తం పోస్టులు పదిహేను వందల అరవై మూడు పోస్టులు పోటీ పడుతున్న అభ్యర్థులు అయితే పదమూడు వేల ఐదు వందల ఎనభై ఐదు మంది ఒక్కో పోస్ట్ పోటీ తొమ్మిది మంది పరీక్ష తేదీ సెప్టెంబర్ ఏడు రెండు వేల పంతొమ్మిది చూసారు కదా ఫ్రెండ్స్ కేటగిరీ టూ ఏలో మొత్తం పోస్టులు అయితే పదిహేను వందల అరవై మూడు ఉన్నాయి అప్లై చేసిన వారు పదమూడు వేల ఐదు వందల ఎనభై ఐదు మంది ఒక్కో పోస్ట్ తొమ్మిది మంది అయితే పోటీ పడుతున్నారు వన్ ఇస్టు నైన్ నిష్పత్తిలో అయితే ఉంది కేటగిరీ టూ బిలో చూసుకున్నట్లయితే గ్రామ రెవెన్యూ అధికారులు గ్రేడ్ టూ విలేజ్ సర్వేయర్లు గ్రేడ్ త్రీ మొత్తం పోస్టులు పన్నెండు వందల పోస్టులు అయితే ఉన్నాయి పోటీ పడుతున్న అభ్యర్థులు తొమ్మిది వేల ఆరు వందల అరవై ఒక్కో పోస్ట్ కి పోటీ ఎనిమిది మంది వన్ ఇన్స్ టూ ఎయిట్ ఈ గ్రేడ్ త్రీ గ్రేడ్ టూ గ్రామ రెవెన్యూ అధికారులకి విలేజ్ సర్వేయర్లకి వన్ ఇస్ టూ ఎయిట్ నిష్పత్తిలో అయితే పోటీ జరుగుతుంది కేటగిరీ త్రీలో లో చూసుకున్నట్లయితే పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ సిక్స్ డిజిటల్ అసిస్టెంట్ మొత్తం పోస్టులు పన్నెండు వందల డెబ్బై ఒక్క పోస్టులున్నాయి పోటీ పడుతున్న అభ్యర్థులు అయితే ఇరవై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఒక్కో పోస్ట్ కు ఇరవై రెండు మంది అయితే పోటీ పడుతున్నారు పరీక్ష తేదీ సెప్టెంబర్ ఒకటి అలాగే ఉద్యోగం గ్రామ ఉద్యానవన సహాయకులు మొత్తం పోస్టులు చూసుకున్నట్లయితే దాని నాలుగు వందల నలభై ఒక్క పోస్టులు ఉన్నాయి పోటీ పడుతున్న అభ్యర్థులు వెయ్యి నలభై ఆరు మంది ఒక్కో పోస్ట్ కు ఇద్దరు వన్ ఇన్స్ టూ నిష్పత్తులు అయితే ఉంది సెప్టెంబర్ నాలుగు ఎగ్జామ్ గ్రామ మత్స్యశాఖ సహాయకులు పోస్టులు చూసుకున్నట్లయితే తొంభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి పోటీ పడుతున్న అభ్యర్థులు పద్దెనిమిది వందల యాభై మంది ఉన్నారు ఒక్కో పోస్ట్ కు పోటీ చూసుకున్నట్లయితే పంతొమ్మిది మంది దీని ఎగ్జామ్ ఆరో తరకం జరుగుతుంది సెప్టెంబర్ నెలలో అలాగే వెటర్నరీ పోస్టులు చూసుకున్నట్లయితే వెయ్యి పన్నెండు పోస్టులు అయితే ఉన్నాయి పోటీ పడుతున్న అభ్యర్థులు ఏడు వందల ఎనభై రెండు మంది ఒక్కో పోస్టు కి పోటీ ఒకరు సో వీళ్ళు అప్లై చేసి జస్ట్ క్వాలిఫై మార్కులు తెచ్చుకుంటే తప్పనిసరిగా అయితే వీళ్ళకి జాబ్ వచ్చే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఎగ్జామ్ డేట్ సెప్టెంబర్ ఆరు అలాగే విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ ఈ మొత్తం పోస్టులు అయితే పన్నెండు అయితే ఉన్నాయి పోటీ పడుతున్న అభ్యర్థులు మూడు వందల పన్నెండు మంది ఒక్కో పోస్ట్కి ఇరవై ఆరు మంది సగటును పోటీ పడుతున్నారు వన్ ఇస్ట్వంటీ సిక్స్ రేషియో అయితే ఉంది పరీక్షా తేదీ సెప్టెంబర్ ఏడు ఉద్యోగం వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి మొత్తం పోస్టులు అయితే మూడు వందల ఎనిమిది ఉన్నాయి పోటీ పడుతున్న అభ్యర్థులు మూడు వేల నాలుగు వందల పదకొండు మంది ఒక్కో పోస్ట్ కి పోటీ పదకొండు మంది పరీక్ష తేదీ సెప్టెంబర్ ఎనిమిది వార్డు ప్రణాళిక క్రమబద్దీకరణ కార్యదర్శి మొత్తం పోస్టులు మూడు వందల ఉన్నాయి పదకొండు వందల ముప్పై రెండు మంది అయితే అప్లై చేశారు ఒక్కో పోస్ట్ కు నలుగురు పోటీ పడుతున్నారు వన్ ఇస్టు ఫోర్ రేషియో ఉంది పరీక్షా తేదీ సెప్టెంబర్ ఎనిమిది అలాగే ఏఎన్ఎం హెడ్ వార్డ్ హెల్త్ సెక్రటరీ పోస్టులు పదిహేను వందల ఇరవై ఏడు ఉన్నాయి పోటీ పడుతున్న అభ్యర్థులు ఎనిమిది వేల ఏడు వందల యాభై ఒక్క పోస్ట్ కి వన్ ఇస్టు సిక్స్ నిష్పత్తిలో పోటీ పడుతున్నారు పరీక్ష తేదీ సెప్టెంబర్ మూడు ఉద్యోగం గ్రామ వ్యవసాయ సహాయకులు గ్రేడ్ టూ మొత్తం పోస్టులు ఎనిమిది వందల పద్దెనిమిది ఉన్నాయి పోటీ పడుతున్న అభ్యర్థులు అయితే పంతొమ్మిది వందల పన్నెండు మంది ఒక్క పోస్ట్ కి పోటీ ఇద్దరు పరీక్ష తేదీ సెప్టెంబర్ నాలుగు వార్డు విద్యా డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి మొత్తం పోస్టులు మూడు వందల ఎనిమిది ఉన్నాయి పోటీ పడుతున్న అభ్యర్థులు ఐదు వేల ఆరు వందల ముప్పై నాలుగు ఒక్కొక్క పోస్ట్కి కి వన్ ఇస్ టూ ఎయిటీన్ నిష్పత్తులు అయితే రేష ఉంది పరీక్షా తేదీ సెప్టెంబర్ ఎనిమిది అని జరుగుతుంది పారిశుధ్య పర్యావరణ కార్యదర్శి గ్రేడ్ టూ పోస్టులు అయితే రెండు వందల ఎనభై ఆరు ఉన్నాయి పోటీ పడుతున్న అభ్యర్థులు ఐదు వేల ఏడు వందల ఎనభై ఒక్కో పోస్ట్ కి ఇరవై మంది అయితే పోటీ పడుతున్నారు తేదీ సెప్టెంబర్ ఎనిమిది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో వివిధ కేటగిరి కేటగిరీల వారీగా పోస్టులు చూసుకున్నట్లయితే ఉన్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ ఛానల్ మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసింది